చిత్తూరు నగరంలో షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రెండో పట్న పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఫర్నిచర్ తయారీ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు కోటి రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని నిర్వాహకులు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దుకాణంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారని, ప్రమాదం జరిగిన వెంటనే వారిని బయటికి సురక్షితంగా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు పలమనేరు పాకల నుంచి అగ్నిపాపక సిబ్బంది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. చిత్తూరు పలమనేరు రహదారిలో వాహనాలను మళ్లించారు. ఆర్డీఓ డాక్టర్ సి రేణుక, డిఎస్పీ శ్రీనివాస్ మూర్తి సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఇక్కడ ఫర్నిచర్ షాప్ లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. దాన్ని అదుపు చేయడానికి రెండు ఫైర్ ఇంజన్స్ అవన్నీ తెప్పించారు. ప్రాణ నష్టం అయితే ఏమి లేదండి. వాటర్ ట్యాంక్స్ అవన్నీ తెప్పించేసి ఫైర్ ని కొద్దిగా అదుపు చేస్తాము. మేడం దీనికి ఏమైనా పర్మిషన్స్ ఉందా మేడం? చిత్తూరు రెడీ రోడ్ లో ఉంది కదా, అది నేను చూడాలండి. ఇది కొన్ని సంవత్సరాలుగా నడిపిస్తా ఉంటాను. ఇది మొత్తం కమర్షియల్ అయితే కాదు, మొత్తం ఫ్యామిలీస్ ఉండేది. కమిషనర్ని అడగాలి, వాళ్ళని అడిగేసి ఏమైనా పర్మిషన్ ఉందా? ఎవరైనా ఎంప్లాయీస్ ఏమైనా ఉన్నారా మేడం లోపల? వాటర్ అయిపోయింది, మళ్ళా రీఫిల్లింగ్కి వెళ్ళారు. మనకు మళ్ళీ పరమనేర్ నుంచి బండి వస్తుంది, పాకాల నుంచి బండి వస్తుంది, తిరుపతి నుంచి కూడా బండి వస్తున్నాయి. ఇంకొక మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో కంట్రోల్ అయిపోతుంది. వాటర్ సిద్ధంగానే ఉంటుంది. వచ్చి ట్యాంకు వాటర్ పంప్ చేసిన తర్వాత మళ్ళీ ఫిల్ చేసుకొని రావాల్సింది బయటికి వెళ్ళి. మ్యాక్సిమం మనకు రెండు బండ్లు ఉన్నాయి, రెండు బండ్లు వచ్చి ఫైర్ ఫైటింగ్ చేసాయి. ఇమీడియట్గా మళ్ళా పక్కన ఉన్న స్టేషన్స్ కానీ ఇన్ఫామ్ చేసాము, అక్కడి నుంచి కూడా రెండు బండ్లు ఆగడం లేదు. మనకున్నది రెండు బండ్లు చిత్తూరు టౌన్లో, కాబట్టి రెండు బండ్లను మనం ఉపయోగించాము. ఇంకా రెండు బండ్లు, మూడు బండ్లు, ఎన్ని బండ్లు అవసరమైనా తెప్పించేసి ఇమీడియట్గా కంట్రోల్. ఈరోజు మధ్యాహ్నము 2:30-3 ప్రాంతంలో మన చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండేటువంటి సోఫాలు తయారు చేసేటువంటి సాజిక్ వలి అనే దానికి సంబంధించి ఈ సోఫాలు తయారు చేసేటువంటి యూనిట్లో అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తెలియలేదు, ఎలా జరిగింది ఎట్లా అని చెప్పేసి. అది అందరూ షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. ఎనీహౌ మేము మా ఇన్వెస్టిగేషన్ తీసుకొస్తాము. ఇప్పుడు మంటలన్నీ ఈ ఫైర్ ఇంజన్లు అన్ని సహాయంతో, మున్సిపల్ వాళ్ళతో సహాయంతో నీళ్ళన్నీ ఇచ్చేసేసి మంటలు అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ప్రస్తుతానికి మాకుండే ఇన్ఫర్మేషన్ ప్రకారం. తర్వాత ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఇచ్చే కేసును బట్టి మేము ఫర్దర్ ప్రొసీడ్ చేస్తాం.